हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इप्पुडु नेनु कोत्तगा चिकेन फ्राई एला चेसुकोवालो चूपिस्तानु। मनं इप्पटिला काकुंडा इला चेसुकुंटे टेस्ट चाला बागुंटुंदंडि। ओकसारि अयिते तप्पकुंडा ट्राई चेयंडि। फस्ट अयिते मनमु चिकेन पीसेस वाश चेसुकोनि ओक बौल लोकि तीसुकोवालि। आ तर्वात 7-8 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 8 వరకు నేను ఎండుమిరపకాయలు తీసుకున్నాను। మీరు కారానికి తగ్గట్టు తీసుకోండి। 1 ఆనియన్ కట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి। తర్వాత ఒక పెన్నం పెట్టేసుకొని ఇందులోకి మనం తీసుకున్న స్పైసెస్ మొత్తం వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఆ తర్వాత మనము ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్ లాగా। తర్వాత ఈ విధంగా మనకి మసాలా రెడీ అయిపోతుంది। తర్వాత వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ మనకి హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత మనము ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది। ఇలా వేసుకున్న తర్వాత మనం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి। ఇలా పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనము చికెన్ పీసెస్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా చికెన్ మొత్తం ఇందులోకి వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి। తర్వాత టేస్టీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి। ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి। ఆ తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చికెన్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి। ఇందులో నుంచి మనకి వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది। చూడండి, ఇలా వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ తోనే మనకి చికెన్ మొత్తం బాగా ఉడికిపోతుంది। ఇలా వాటర్ వస్తున్నప్పుడు మనము కొంచెం కరివేపాకు వేసుకుంటే పచ్చి కరివేపాకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చికెన్కి। తర్వాత మూత పెట్టేసుకొని మనము వాటర్ అబ్జర్వ్ అయ్యేంత వరకు చికెన్ ని బాగా ఉడికించుకోవాలి। చూడండి, ఇప్పుడైతే చికెన్ బాగా ఉడికిపోయింది। మనము ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా ఇందులోకి వేసేసుకొని ఉప్పు చెక్ చేసుకొని బాగా కలుపుకోవాలి। అంతేనండి, సింపుల్ అండ్ ఈజీగా ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది। నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్।